తుపాకీ అయితే ఉంది, గోళీలు నువ్వే కొనుక్కోవాలప్పా. పైసల ప్రాబ్లం చాలా ఉంది, నాయన జీతం రావట్లే, ఇక నాకు పైసలు ఇవ్వట్లేదు ఆయన. ఎట్లానైనా పిస్తాల్ పైసలు అయితే నేను ఇస్తాను. సరే 1200 చూసుకో. సరేనా? మీ నాన్నకి ఈ విషయం చెప్పు. మా నాయన నాకు అబద్ధం చెప్తుండొచ్చు, 9 నెలల నుండి జీతం రావట్లేదంట. లేదురా, జీతం వస్తుంది కదా. సరేలే, ఈసారి జీతం వచ్చినప్పుడు నీకు సాక్ష్యం చూపిస్తా కదా, ఏమంటావు? ఏ పటేల్, అయ్యింది వెళ్దామా? ఇంకేంటి పద. శీను, రేపు జ్యోత్యాల ఇంట్లో ఫంక్షన్ అంట, వెళ్తున్నావా? చాలా పిల్వన్ పెళ్ళికి ఎట్లా పోతా అనుకుంటున్నావు రా నేను? ఇలాంటి చిన్నదాన్ని నీ చూడలేదే, నీకొక రైకేమో నైసు నైసుకుందే, ఇయాల నీకింకా ఫస్ట్ ఫస్ట్ నైటలే, వచ్చాక చూపిస్తా మస్తు మస్తు మసాలే 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 మసాలే. లిప్స్టిక్ రంగేమో అబ్బబ్బో సూపరే, నీ హిప్పు సైజ్ ఏమో అమ్మమ్మో బంపరే. లిప్స్టిక్ రంగేమో ముహూర్తానికి టైం అయిపోతుంది, రండే రండి. పెద్దనా, ఏంటి బాబు నీ మనవరాలు జ్యోతి ఎక్కడుంది? ఇక్కడెక్కడో ఉంటుంది, ఫంక్షన్ కదా, ఫ్రెండ్స్తో తిరుగుతున్నట్టుంది. టిప్పు టాపు స్టైలు నీది టాపు లేపుతోందే, క్యాట్ వాక్ నడకేమో కేకర్ రేపుతోందే, రాత్రిరేళ వచ్చిపోయే చందమామలాగా, ముద్దు ముద్దుకున్నావే ముద్దవంతిలాగా, గుండెలో నరేపామే వెచ్చనైన ద్వారా, ముద్దిచ్చిపోవేమే నీ తాత దగ్గర టాయిలెట్ కట్టించడానికి డబ్బులు లేవు, నీ పెళ్ళికి డబ్బులు తీస్తాడంటవా? ఏ నువ్వు చేసుకుంటావా నన్ను? జ్యోతి, ఏ జ్యోతి, జ్యోతి, ఏం చేస్తున్నావే కింద? మరి అది సామాన్లు సర్దుతున్నా. అతయ్య, ఎవడే వీడు? మంచం కింద మొగుడా, అంత ఆగలేకపోతున్నావా? చాలా ఎక్కువైంది, పద కిందకెళ్ళు. ఆగు, ఎత్తుకో ఎత్తుకో. ఏంటి లవ్వా, లేక ఆట అయిపా? పట్టుకో ఇది. ఏం చేయాలి దీంతో? లేస్తే పాలు పట్టించు. ఆగట్లేదు కదా, కలుద్దాం. చిన్న పెద్ద తేడా లేకుండా ఉన్నారు ఈ ఫ్యామిలీలు. ఎరా ఏంట్రా, పాలు తాగు. లేరా బాబు, 5 నిమిషాలు ముచ్చటకి ఎంత పని పడుతుందా?
బంగారంది, చాలా కాస్ట్లీ ఉంటుందేమో. మా అత్తయ్య నొక్కేశా కదా, బ్యాగ్లోంచి లేపేశా. చాలా బాగుంది కదా, నాకు ఇలాంటి కావాలి. తెచ్చి పెడతా కదా నీకోసం, ఎందుకంటే మంచిది తెచ్చి పెడతా. జోక్ చేయమాక, సీరియస్గానే కావాలి. చెప్పాను కదా తెస్తానని, బంగారం కదా, కిడ్నీ అమ్మాలా ఏంటి? నీకు నాకంటే ఈ నెక్లెసే ఎక్కువ. అవును ఎక్కువే. నీకు జ్యోతి కావాలి అంటే నువ్వు నాకు నెక్లెస్ కొనివ్వాలి, అర్థమైందా? కొనిస్తావా ఇవ్వవా ఆలోచించుకో. నా మూడంతా పాడు చేసావు. మ్యాచ్ బాక్స్ ఉందా? ఇప్పుడు నేను దీంతో దీపాలు వెలిగించాలరా? మ్యాచ్ బాక్స్ అడిగితే బీడీ కూడా ఇవ్వాలని వేరే చెప్పాలా? నేనే వెలిగిస్తా, ఇదిగో వెలిగించు. పనిలో చాలా బిజీగా ఉన్నట్టున్నా. ఏరా, మూడ్ లేదా? మరి అప్పుడెందుకు వచ్చావురా ఆ రోజు? మూడ్ లేదని చెప్పా కదా, మూడ్ లేదని సతాయిస్తాం ఎందుకు? సచ్చినోడా, మోసి తీరిపోయిందా? అప్పుడు రిచ్చిపోయావు, ఇప్పుడు చచ్చిపోయావా? ఇంటికి రా, అప్పుడు చెప్తా నీకు జ్యోతికి మధ్యలో ఉన్నది, అందరికీ చెప్తా నాకు. చెరువులో పట్టుకున్న చేప కదా, అందుకే కంపు ఎక్కువ. అదే నదిలోనో సముద్రంలోనో అయితే అస్సలు కంపే ఉండదు. చెరువుల్లో చేపలు అయిపోయినాయి రా మన బ్రతుకులు. ఫోన్ కలవట్లేదురా,